కోనారావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో కరోనా సోకిన బాధితులకు సర్పంచ్ కొక్కుల భారత నిత్యావసర సరుకులను అందజేశారు. మామిడిపల్లి గ్రామంలో కరోనా బాధిత 50 కుటుంబాలకు సర్పంచ్ కొక్కుల భారత నిత్యావసర వస్తువులు అలాగే 50 కుటుంబాలకు 10 గోడుగుడ్ల చొప్పున ఉప సర్పంచ్ ఎల్లాల రామరెడ్డి అందజేశారు. కొండ్రాపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మా గ్రామానికి వెళ్ళలేని కష్టాల పాలకు గురయ్యాం. అట్లా కాకుండా మేము 30వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు 3 రోజులు కోవిడ్ టెస్టింగులు చేయించగా అందరికీ ఈనాటి వరకు 105 మందికి పాజిటివ్ రావడం జరిగింది. మా గ్రామం ప్రజలంతా ఆందోళన చెందుతున్నాము. ఈ ఆందోళనకు చాలా మందికి గురవుతున్నాము, అధికారుల దృష్టి కూడా తీసుకొచ్చాము. కావున అందులో మాదిగివాడకే చాలా మెజారిటీగా రావడం జరిగింది. చాలా బాధాకరం అనిపిస్తున్నది. వారు ఏ పద్ధతిలో తిందనేది కనుగొంటే కూడా తెలవడం జరుగుతలేదు. కాబట్టి మా మాడుపల్లి గ్రామానికి ప్రజాప్రతినిధులే కావచ్చు, ప్రభుత్వ అధికారులే కావచ్చు, అన్ని రకాల ఆదుకోవాలని కోరుతున్నాము. మేము కూడా ఈరోజు ప్రజలకు నిత్యావసర వస్తు కొరకు మహాంతు సహకారము ఇస్తున్నాము. దానికి ఇప్పుడు సర్వే ప్రకారం మేము రికార్డు చేసిన దాని ప్రకారంగా 50 కుటుంబాలకు అందరినీ అన్ని రకాల సామాను సప్లై చేస్తున్నాము. దాన్ని వారందరికీ మా గ్రామ పంచాయతీ సిబ్బంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా ఇంకెవరైనా దాతలు ఉన్నచో మా గ్రామానికి మా యొక్క పాజిటివ్ వచ్చిన ప్రజలను అన్ని రకాల ఆదుకుంటానికి సహకారం చేయగలరని తెలియజేస్తున్నారు.